వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో చేనేతలతో సమావేశం. మంగళగిరిలో 54,000 మంది ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా వాటిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపణ. గుంటూరు జిల్లా తాడికొండలో ప్రజాగలం సభ, అమరావతి ముఖ్యాంశంగా చంద్రబాబు ప్రసంగం. అమరావతిని కదుల్చడం జగన్ వల్ల కాదని స్పష్టీకరణ. ఈ ముఖ్యమంత్రి మళ్లీ అమరావతి జోలికి రాగలడా అంటూ సవాల్. $200,00,000 రుణమాఫీ, 500 బోనస్ ఏమైంది? రేవంత్ సర్కార్ ను ప్రశ్నించిన హరీష్ రావు ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వెల్లడి. తిరుపతిలో ఇవాళ బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం. ఎన్నికల్లో కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ మంటగలిపిందంటూ ఆగ్రహం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బస్సు యాత్రలో భాగంగా మంగళవారం చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తాము పొందిన లబ్ధిని వివరిస్తూ సీఎంతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి చంద్రబాబు అన్యాయం చేశారని, జగన్ అన్న మళ్లీ మీరే రావాలి, మాకు స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నామని మీరే మా నమ్మకమన్నారు. సీఎం జగన్ స్పందిస్తూ మొత్తం 54,000 మందికి ఇంటి స్థలాలు ఎవరికైతే ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చెబుతున్నాను. ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు, పేదల జీవితాలు బాగుపడడం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థానాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన, చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది కాబట్టి, రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ. ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు? ఆర్కేని పిలిచి మాట్లాడి, ఆర్కే ఇది చేనేతలకు ఇవ్వాలి, సహకరించు అని చెప్పి ఆర్కేని పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా. ఆర్కే కూడా మంచి మనస్తో తాను కూడా, అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకొచ్చినాను. ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి, కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరైనా అంతే, అది కుప్పమైనా అంతే. కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ, కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకుని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమే చేస్తూ ఉన్నాడు. కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెట్టి ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు. తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరగని విధంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో ఏకంగా 50% అంటే 100 నా నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా
తాడికొండలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అమరావతి రాజధాని అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమరావతిని ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. అమరావతి కోసం 29,000 మంది రైతులు 35,000 భూమిని ఇచ్చారని వెల్లడించారు. అమరావతికి కేంద్రం కూడా సహకరించిందని తెలిపారు. నాడు సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్ ను మహానగరంగా మార్చానని, హైదరాబాద్ లో 5,000 ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించామని వివరించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉందంటే ఆనాడు తాము వేసిన పునాదే కారణమని చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ నాయకులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఈరోజు ప్రజాగళం కింద 32వ సభకు తాడికొండకు వచ్చాను. ఇది తాడికొండ కాదు, ఇది అమరావతి. రాష్ట్ర రాజధాని అమరావతి. నేను ఈరోజు వచ్చింది అమరావతికి వచ్చాను, రాష్ట్ర రాజధానికి వచ్చాను. రాష్ట్రం నడి బొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా, ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటిగా కూడా తెలియలేడని చెప్పి తెలియజేస్తున్నా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, నడి బొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా, ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటిగా కూడా కదిల్చలేడని చెప్పి తెలియజేస్తున్నా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, 30 రోజులు ఇంకా, ఈరోజు 13వ తారీఖు, మే 13వ తారీఖు చరిత్ర అప్పుడే రాసేశారు మీరంతా. 32 సభలు చూశాను. నిన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి గోదావరి జిల్లాలకు పోతే గోదావరి నది గర్జించింది, ప్రజల యొక్క అభిమానం చూశాం. ఒక్క సీటు కూడా వీళ్ళకి బోణి అయ్యే పరిస్థితి లేదంటే అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను ఈరోజు తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్ ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంతనే డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొకసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొకసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, క్యాపిటల్ గెయిన్స్ దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జెంప్షన్ ఇచ్చారు, అన్ని బాగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మార్గం గ్రీన్ ఫీల్డ్ రాజధాని, అది హైదరాబాద్ సికింద్రాబాద్ రెండున్నాయి ట్విన్ సిటీస్. నేను వచ్చిన తర్వాత
సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి. జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతిలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. తిరుపతి అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించారు. మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన తిరుమల తిరుపతి గురించి మాట్లాడారు. తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం, వారు ఏరికోరి నియమించుకున్న అధికారులు మంటగలిపిన తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురిచేస్తోందని అన్నారు. టీటీడీ నిధులను సైతం మళ్లించే కుట్రలు తెరదీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ధర్మ పరిరక్షణకు నడు బిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తులసివనం వంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ ముఠాయిలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోగలిగేది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ది చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. దౌలతాబాద్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వి వెంకటరామరెడ్డితో కలిసి పాల్గొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామని మోసం చేశారని, పేదలకు చేసిందేమీ లేదని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందన్నారు. అంతేనే కాదా, లేకపోతే చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 6.5-7 లక్షలు. గెలిచిండో మీ అందరికీ తెలుసు, ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఊతుకుడు ఊతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. ఒకసారి చూడండి ఆయనది ఉందా బాబు. కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలిస్తే చాలు, ఏమన్నా చేయిక. భార్యను భర్తను నమ్మకుండా చేయాలంట, భర్తను భార్య నుంచి దూరం చేయాలంట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన. ఆయన మరి గిసుంటే ఆయన మళ్ళా గెలిస్తే ఏమైతుందో మీకు తెలియదు ఏమి లేదు. అందువల్ల యువకులు, విద్యార్థులు, ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు, ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. మన వెంకట్రామరెడ్డి పేర్లనే రాముడు ఉన్నాడు కాదే, ఆయన పేర్లనే రాముడు ఉన్నాడు. రాముడు ఎక్కడో లేడు, వెంకట్రామరెడ్డి పేర్లనే ఉన్నాడు. అందువల్ల ఆయనలోనే రాముడిని చూసుకుందాం. ఇవాళ ఎవరమైనా ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. దేవుడు అందరి వాడు, దేవుడికి పార్టీ ఉండదు, అందరి వాడు అయితాడు భగవంతుడు. అయితే ఈ ఎన్నికల్లో మనకు ఎవరు మేలు చేస్తారో మనం ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీ సంగతి మనకు తెలిసింది, కాంగ్రెస్ హోలో సంగతి అయితే 4 నెలలకే మనసున పట్టింది. పట్టలే 4 నెలలకే. అప్పుడు ఏం చెప్పిండ్రు, గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తామని నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, బాండ్ పేపర్లు వంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. ఇంకా నమ్మకపోతే లాస్ట్ కు ఏది రాహుల్ గాంధీ మాట నా జిమ్మేదారు అన్నాడు ఆయన వచ్చి. పాపం ఇవాళ ఆయన పరువు తీసిండు రేవంత్ రెడ్డి, ఈయన చెప్పిండు ఆయన వలికిండు. ఇవాళ ఏమైందని నేను అడుగుతా ఉన్నా, ఏమైనా 6 గ్యారంటీలు? ఇప్పుడు ఎవరన్నా అడిగింది అనుకో, ఏమైనా అప్పుడు 100 రోజుల్లో చేస్తానో, ఏమైందంటే అబ్బా మేము వచ్చి 4 నెలలే అయింది కదా, జరాగురు జరాగురు అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. మరి అప్పుడు ఎందుకు చెప్పిండు 100 రోజులని? అప్పుడేమో గంభీరమైన ఉపన్యాసాలు చెప్పిండ్రు. పాపం ప్రజలు నమ్మిండ్రు, అరే 100 రోజుల్లో వీడేమో ఉద్ధరిస్తాడు అనుకుని నమ్మిండ్రు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఉద్ధరించుడు కాదు, ఉద్ధర మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళని ముచ్చడం అర్థమైతా ఉంది, మోసం చేసిండనే విషయం అర్థమైతా ఉంది. మరి ఇప్పుడు ఎట్లా, 4 నెలలనే మోసం చేసిండ్రు, ఇప్పుడు గిట్ట ఆగమైనమనుకో 4 ఏళ్ల దాకా ఆగమైపోతాం. మళ్ళా దొరకడు 4 ఏళ్ల దాకా కాంగ్రెస్ వాడు. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మంచిగానే మాట్లాడిందా పోయినసారి? మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే నేనేమంటా, చూడే రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల్ని మోసం చేసినావు గనక నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వర్ తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర పూర్తయితే శనివారం తిరువురు నియోజకవర్గంలో భువనేశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచెం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథ కుటుంబాలను భువనేశ్వర్ పరామర్శించారు. పార్టీకి అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువురులో పర్యటనలో భువనేశ్వర్ నిజం గెలవాలి యాత్ర ముగిసింది. అదే కూడా మాకు గర్వం. ఇవాళ నేను ఇక్కడ నుంచుని ధైర్యంగా మాట్లాడుతున్నాను మీ ముందల అంటే ఆ నమ్మకం అది ఉంది మా కుటుంబం ఆయన మీద. ఆయన ఎప్పుడు తప్పు చేయడండి, ఈ కుటుంబం కూడా ఎప్పుడు ఆయన చెప్పింది జవదాటం, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, నేను ఇక్కడ ఉంటానో రేపు ఉండను, రేపు మీ బిడ్డలు నన్ను చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ నేను చేసిన పని మిగిలిపోతుంది. ఆ పని చూసి చంద్రబాబు నాయుడు గారు చేశారు అనే ఆ మాట మిగిలిపోతుంది, అది నాకు చాలు అని కోరుకున్నారు. అది కూడా ఆయన నమ్మారు, అట్లానే కూడా ఆయన ముందుకెళ్ళారు. ఆయన ఒకటే అంటారు, పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది శాశ్వతం, పట్టి సీమ శాశ్వతం, కియా మోటార్స్ శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, జినామ్ వ్యాలీ శాశ్వతం, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ శాశ్వతం, ఓఆర్ఆర్ శాశ్వతం. ఇవన్నీ మిగిలిపోతాయి, రేపు డబ్బు కాదు మనం తీసుకెళ్లేది, మిగిలి పెట్టేది పోయేది మన మంచి పేరు, మనం చేసిన మంచి పనులు శాశ్వతం. అది ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. అట్లానే ఆయన అరెస్ట్ అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ మన ప్రజలు కానీ అట్లానే యావత్ ప్రపంచంలో 80 కంట్రీల్లో నుంచి ఏపీలో $1 trillion ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క పెట్టుబడి రాలేదు. పదే పదే అంటున్నాడు బటన్ నొక్కినానని. అప్పులు చేసి బటన్ నొక్కం కాదు, అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు సంక్షేమంలో ఖర్చు పెడతాం తప్పలేదు. కోయంబత్తూరుకి వెళ్ళాను నేను అన్నమలై ప్రచారానికి. ఆయన అడుగుతున్నాడు నని, అరే మీరు అదొకటే ఎక్స్పోర్ట్ చేస్తారా అని అడిగాడు. ఆయన ఆంధ్ర గంజే మా తమిళనాడు కూడా మొత్తం వచ్చేసిందని నేను చెప్పెడతాను. అంటే చూడండి ఎంత అన్యాయంగా తయారైపోయిందో రాష్ట్ర పరిస్థితి. బాబు గారు ఆనాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను ఒకటే చెప్పా, గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, అక్కడ పసుపు జెండా ఎగిరేసి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పాను. 2019లో నేను ఫెయిల్ అయ్యా, కానీ నేను అధైర్యపడలా. మొదటి రోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపించింది తల్లి. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని మొదలుపెట్టి ఈరోజు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకు నేను చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ ఒక బీపీఓ సంస్థ తీసుకొచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించా. కానీ ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నా, అహర్నిశలు కష్టపడే తల్లి. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడమ్మా. పేదరికం లేని మంగళగిరి చేయాలనేది నా లక్ష్యం. నిధులు తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలుపుకుంటాను. ఇన్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ $5 trillion, ఐ సే ఆంధ్రప్రదేశ్ షుడ్ బి $1 trillion ఎకానమీ. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ బీన్ టాకింగ్ సిన్స్ 2017. Look at my speeches since 2017, I've been saying this and we are committed to it. పులివెందులలో మాజీ మంత్రి వివేక ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల నివాళులు అర్పించారు. ఆమెతో వివేక కుమార్తె సునీత కూడా ఉన్నారు. Thank you.
కదిరి లక్ష్మీ నరసింహస్వామిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారితో పాటు అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్న బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వాళ్ళందరూ కూడా అది అందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా అలాగే మన ఇమాములు మౌజములకి వాళ్ళకి 5,000 మౌజములకి ఇమాములకి మౌజములకి వాళ్ళకి 5,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు చొప్పున 1,000,000,000 కోట్ల రూపాయల నుంచి 1,015,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే ఈ యొక్క దుల్లన్ ఏదో కానుకుందో దాది 50,000 కాకుండా 100,000 పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్ భాష ఏదైతే ఫెడరేషన్ ఉందో దాంట్లో ఇప్పుడున్న 50,000 కోట్లు కాకుండా అదనంగా ఇంకో 50 కోట్లు 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో వాటికి చట్ట భద్రత కల్పిస్తామని దానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే షాదీఖానాలు అలాగే ఉర్దూ ఘర్లు వాటికి స్థలాన్ని కేటాయించి అలాగే అక్కడ షాదీఖానాలు కానీ మిగతా పాత భవనాలు వాట్ల పునర్నిర్మాణం కార్యక్రమాలు పనులు కూడా చేపడతామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ముందుగా ఈ కదిరి విషయానికి వస్తే అలాగే ఇక్కడ చూస్తే మనం అటు అందరి నివ ద్వారా మీకు సాగునీరు అందిస్తామని ఈ సంస్థ అతని సంత నియోజకవర్గం పులివెందంలో నాగమ్మ అనే యువత కూడా ఇలాగే ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తే ఆమెని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అలాగే పోలవరం మన అమరావతి రాజధాని రైతుల భూముల గురించి ప్రశ్నించిన నాయకులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది. ఇలాంటివి వీళ్ళ చేసిన దారుణాలకు లెక్కలేదు, అంతే లేకుండా పోయింది. కాబట్టి మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరంతా కూడా ఇక్కడ ఈ ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద మేనత్త విమలమ్మ విమర్శకులపై ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. విమలమ్మ కుమారుడికి జగన్ కాంట్రాక్టులు ఇచ్చారని ఆర్థికంగా బలపడినందునే విమలమ్మ అన్ని మర్చిపోయారని చెప్పారు. జంబలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని షర్మిల సందర్శించారు. రాజశేఖర రెడ్డి బతికే ఉంటే స్టీల్ ప్లాంట్లు కల సాకారం అయ్యేదన్నారు. ఈ రోజు కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ సందర్శించడం జరిగింది. 8,000 కోట్లు ఖర్చు పెట్టారో చూపించండి ఒకసారి, అద్భుతంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని. ఎంత అద్భుతంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందో, 8,000 కోట్లు పెట్టి కట్టిన ఈ స్టీల్ ప్లాంట్ ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో, ఎంత మందికి ఉద్యోగాలు, దాదాపు 100,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్న స్టీల్ ప్లాంట్. ఇప్పటికీ ఇది నిజం అయ్యుండు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండు ఉంటే, కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది తప్ప కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం. స్టీల్ ప్లాంట్ లేదు, పెట్టుబడి లేదు, ఉద్యోగాలు అంతకంటే లేవు. ఎడారి ప్రాంతం జమ్మలమడుగు ఎడారిగానే మిగిలిపోయింది. ఈ పాపం ఎవరిది అని ప్రశ్నిస్తున్నాం. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కడప స్టీల్ ఫ్యాక్టరీని చేర్చడం జరిగింది. పోనీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చున్నా ఈ ప్రాజెక్టు పూర్తయిపోయేది. తీరా చూస్తే బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాలు ఇస్తాము స్పెషల్ స్టేటస్ అని చెప్పి అది మోసం చేశారు, పోలవరం అని మోసం చేశారు, రాజధాని అని మోసం చేశారు, అటు నార్త్ ఇటు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అని మోసం చేశారు, ఆఖరికి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కూడా మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి గత 5 సంవత్సరాలలో 2 సార్లు వచ్చారు. ఒకసారి వచ్చారు శంకుస్థాపన చేశారు, మళ్ళీ సంవత్సరాలు గడిచింది ఒక ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ భూమి పూజ చేశారు, మళ్ళీ చూద్దామా అంటే ఏమీ లేదు, శూన్యం. ఇప్పటికీ కూడా ఇది కరువు ప్రాంతంగానే ఉంది. ఒక్క బొట్టు నీళ్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్ప. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ప్రజలు ఎలా బతకాలి?
దయచేసి ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ స్టీల్ ప్లాంటే కాదు, మనకు రాజధాని అయినా, మనకు పోలవరం అయినా, మనకు స్పెషల్ స్టేటస్ అయినా, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏ విషయమైనా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి, మన హక్కుల్ని మనం సాధించాలి అంటే బీజేపీ చెయ్యదు అని 10 సంవత్సరాలుగా తేలిపోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ మళ్ళీ సాధ్యం చేసుకుంటాం. మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని, మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్లీ అన్యాయం జరగకూడదు, మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్యా రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడడం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడ్డం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో చేనేతలతో సమావేశం. మంగళగిరిలో 54,000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయక వాటిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపణ. గుంటూరు జిల్లా తాడికొండలో ప్రజాగళం సభ, అమరావతి ముఖ్యాంశంగా చంద్రబాబు ప్రసంగం. అమరావతిని కదల్చడం జగన్ వల్ల కాదని స్పష్టీకరణ. ఈ ముఖ్యమంత్రి మళ్లీ అమరావతి జోలికి రాగలడా అంటూ సవాల్. $200,000 రుణమాఫీ, 500 బోనస్ ఏమైంది? రేవంత్ సర్కార్ ను ప్రశ్నించిన హరీష్ రావు ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వెల్లడి. తిరుపతిలో బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం. ఎన్నికల్లో కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ మంటగలిపిందంటూ ఆగ్రహం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నవారండి ఏవన్ టీవీ.